बुलेटिन ऑफ हेडलाइंस। తూర్పుగోదావరి జిల్లా గోకువరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ధర్నా, తిరుమల స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిపోయిన వేలుగొంపాల కృష్ణ, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి వచ్చిన గంగవారం కోర్టు నిర్వాసితుల సమస్యలు, తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని శుక్రవారం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెరిగిన బస్ ఛార్జీలు తగ్గించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ జెండాలతో నినాదాలు చేపట్టారు. జగ్గంపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట నుండి గోకవరం వరకు ప్రయాణికులతో కలిసి బస్సులో ప్రయాణం చేశారు. అనంతరం గోకవరం ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ కాంప్లెక్స్ లో బస్సు ఛార్జీలు బాదుడే బాదుడు అని నినాదాలు చేశారు. పెంచిన ఆర్టీసీ బస్సు ఛార్జీలు వెంటనే తగ్గించాలని జ్యోతుల నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఆలోచించండి సార్, రేట్లు తగ్గించకపోయినా పెన్షన్ రేట్లు అన్నీ తగ్గించండి. ఏదైతే గతంలో బాధుడే బాధుడు అంటూ విపరీతమైనటువంటి ప్రచారం చేశాడో అది అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్నాడు. ఆ బాధుడే బాధుడు కార్యక్రమాన్ని రోజుకొక బాధుడు సామాన్య ప్రజల మీద బాధుతూ తన పరిపాలన చక్కగా ముందుకు తీసుకెళ్తాడు. ఇవాళ ఉదాహరణకు చూసుకుంటే ఆయన అన్ని రాష్ట్రాలు పక్కనున్న రాష్ట్రాలన్నీ కూడా డీజిల్ మీద సెస్ తగ్గిస్తే ఎంతో కొంత వెలిసిపోటు కలుగుతుంది సామాన్యులకు అని చెప్పి వాళ్ళు సెస్ తగ్గిస్తే జగన్మోహన్ రెడ్డి పెంచుకుంటా పోయాడు. మళ్ళీ ఒక రూపాయి అదనంగా రోడ్డు సెస్ అని చెప్పి సెస్ చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒకటే మేము తెలుగుదేశం పార్టీ మొట్టమొదటి నుంచి చెప్పేది ఒకటే, గత మా పరిపాలనలో ఏ సామాన్యుల మీద భారం పడకుండా ఇటు విద్యుత్ ఛార్జీలు కానీ అటు ఆర్టీసీ ఛార్జీలను కానీ పెంచకుండా చక్కని సుపరిపాలన ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అనేటటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చి ఆ బాధుడు మాత్రం ఆయన మాట తప్పకుండా చక్కగా బాధేస్తున్నాడు. అంతరానితనం పైన పోరాడిన ధీరోదత్తుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహ ఆవిష్కరణ కాకినాడ జిల్లా సామర్లకోట కొత్తూరు గ్రామంలో పెద్దాపురం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవలూరు దొరబాబు చేత ఆవిష్కరించబడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఈ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. కాగా ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి మరియు దేశంలో అణగారిన వర్గాల ప్రజల కొరకు ఆయన చేసిన కృషి శ్రమ గురించి చక్కగా వివరించారు. ఎందుకంటే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు, సామర్లకోట వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం అవుతుంది. డ్రైనేజీలు కూడా పూర్తిగా వేయలేదు ఎవరు కూడా. ఇక్కడ డ్రైనేజీలు వేయించాలని, వాటర్ గురించి కూడా చూడాలని, ఇక్కడ బస్ స్టాండ్ లో ఎవరు అసలు చిన్న ముసలాలు కూడా బస్ స్టాండ్ కి ముసలాలు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా నడిచి వెళ్లే వాళ్ళమే, ఇక్కడ ఒక బస్ స్టాండ్ కట్టించాలని మేము కోరుకుంటున్నాను. ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో అంబేద్కర్ సేవలు చూపించి ఈరోజు ఆయన ఘనంగా వాతావరణంలో ఇందులో భాగంగా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో పలు పట్టణాల్లో పలు గ్రామాల్లో వివిధ అంబేద్కర్ గారు పలు కార్యక్రమాలు అన్నదానాలు అలాగే 125 లక్షల రూపాయలు వ్యయం కలిగించినటువంటి అంబేద్కర్ భవనాన్ని ఈరోజు కమ్యూనిటీకి అప్లోడ్ జరిగింది. అలాగే 100 లక్షల రూపాయలతో శక్తిస్థాపన అనేక కార్యక్రమాలు ఈరోజు అంబేద్కర్ గారు చేసిన సేవలను ఒక్కసారి స్మరించినట్టు చేసినటువంటి అడుగు చాలలో తెలియజేసుకుంటూ మరొక మంచి మళ్ళీ మన ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గంలో 7 మందికి ఎస్సీ ఎస్టీ చేసే మరుముఖ్యంగా అంత మంచి నాయకుడు నాయకత్వం మా అదృష్టం.
క్షమించాలని చెప్పిన దయామయుడు యేసుక్రీస్తు అని ఇమ్మానుయేల్ చర్చ్ పాస్టర్ రెవరెండ్ డాక్టర్ జయరాజ్ అన్నారు. గుడ్ ఫ్రైడేని పురస్కరించుకుని ఇమ్మానుయేల్ చర్చ్ నుండి డే నైట్ మీదుగా 7 రోడ్ల కొడలి వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. యేసుప్రభు వేషధారణలో శిలువ మోస్తూ యేసుప్రభు కీర్తనలు ప్రార్థనలతో సాగిన ఈ ర్యాలీ చూపరులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పాస్టర్ జయరాజ్ మాట్లాడుతూ జీసస్ మహాత్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అని అన్నారు. సాటివారి పట్ల ప్రేమ అవధులు లేని త్యాగం ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశం అని పేర్కొన్నారు. శుభ శుక్రవారం శుభాకాంక్షలు. యేసు ప్రభుని సిలువ మీద వేస్తున్నారు. ఏంటండి శుభ శుక్రవారం మీకు? దేనికి యేసు ప్రభుని అంత చిత్రహింసలు పెడుతున్నారు? అది మీకు ఎందుకు శుభ శుక్రవారం అయ్యింది అని మీ అందరూ అడగవచ్చు. కానీ ఎందుకంటే ఆయన మరణించడం ఈ లోకానికి శుభకరం. ఎందుకంటే నీవు నీ తలంపుల ద్వారా చేసిన పాపం ద్వారా, నీవు నీ శరీరం ద్వారా చేసిన పాపం ద్వారా, నీవు నీ చేతులతో చేసిన పాపం వల్ల ఆయన నీ తలంపుల ద్వారా చేసిన పాపంకి తలకి ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. అదేవిధంగా నీ శరీరం ద్వారా చేసిన పాపంకి ఆయన బల్లెంలో పక్కలో బల్లెపు పోటు, రెండు చేతులకు రెండు మేకులు కొట్టబడి, రెండు కాళ్ళకు ఒక మేకు, నిలువు కొయ్య అడ్డు కొయ్య అని కల్వరి కొండపైన ఆయన సిలువను మోసి 12 నుంచి 3 గంటల వరకు ఈ యొక్క శుభ శుక్రవారం రోజు ఆయన ఎక్కి ఆ యొక్క 7 మాటలు పలికి ఆ తర్వాత ఆయన మరణించాడు. ఆ యొక్క మరణము ఎంతో వేదనకరమైనది, ఎంతో బాధకరమైనది. ఎందుకు ఈ మరణము? దేవుడై ఉండి కూడా ఈ లోకానికి రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే ఆయన పాపులను, ఆయన దుష్టుని శిక్షించడానికి, దుష్టుని రక్షించడానికి రాలేదు. కానీ ప్రతి ఒక్కరిని ప్రేమ మార్గంలోని, ప్రతి ఒక్కరిని రక్షణ మార్గంలో నడిపించడానికి మాత్రమే వచ్చాడు. ఈరోజే నీవు నేను చేసిన పాపములకు వీడుకోలు చెప్దాం, యేసు ప్రభువు నమ్ముదాం. ఆయన ద్వారానే నిత్య జీవము, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే పరలోక రాజ్యం అని మీకు తెలియజేస్తూ ఇట్లు మీ బెనీ ఇమ్మానుయేల్ ఇమ్మానుయేల్ చర్చ్ అసిస్టెంట్ పాస్టర్ గారిని. ప్రియులారా, ఋగ్వేదంలో ఒక చక్కటి మాట చెప్పబడింది, అన్ని గ్రంథాలు ఘోషిస్తున్నాయి, సర్వ పాప పరిహారార్థము రక్త ప్రోక్షణం అవశ్యం. తద్రక్తం పరమాత్మ అనే పుణ్య దాన బలియాగము. ఎవరు రక్తము కారుస్తారో వారి ద్వారే మానవునికి పాప విమోచన జరుగుతుంది అని మానవులందరికీ ఉద్దేశించి మానవులను ప్రేమించిన భగవంతుడు అన్ని గ్రంథాల్లో రాయించి ఉంచారు. కనుక ఈ దినమందు గుడ్ ఫ్రైడే, గుడ్ అంటే మంచి, ఫ్రైడే అంటే మరి శుక్రవారం నాడు సిలువ వేయబడినటువంటి ఈ శుభదినాన్ని గుడ్ ఫ్రైడేగా ఎందుకు చెప్తున్నారు? మానవుల పాప విమోచన కొరకు వేరే మార్గం ఏదీ లేదు. నేను ఈ దినాల్లో చాలా గమనిస్తున్నాను, ప్రతి మానవుడికి భక్తి చేయాలని ఆశ, దేవుడు కావాలని ఆశ. మరి ప్రపంచమంతా కూడా ఈరోజు గుడ్ ఫ్రైడే, శుభ శుక్రవారం, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక పాపం మోసుకుని పోయి దేవుని బొర్రె పిల్లగా, ఆయన వదక చేపడిన బొర్రె పిల్లగా, వదిలిపబడిన బొర్రె పిల్లగా, మానవాళికి రక్షణార్థమే మానవుడు చేసిన బుద్ధిపూర్వకంగా చేసిన మరి తప్పుల బదులు శిక్ష బదులు ప్రభువైన యేసుక్రీస్తు వారే మన శిక్ష తన పైన వేసుకుని మరి అందరి కొరకు మరి వ్యక్తిని చింతించి ప్రాణం పెట్టిన దినం. తద్వారా మరి ప్రజలందరికీ కూడా పాపక్షమాపణ కలుగుతుంది. 46 సంవత్సరాల కంపెనీ భూ పోరాటంలో భూముల్లో సాగు హక్కుల కోసం పోరాడి మున్సిపల్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు వెళ్లి విజయం సాధించిన ఈదురాలపల్లి గ్రామానికి చెందిన 122 మంది రైతులకు భూస్వామికి మధ్య జరిగిన భూ పంపకంలో అన్యాయం జరిగిందని జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. ఎన్నో ఏళ్ల సివిల్ క్రిమినల్ కేసులు ఎదుర్కొని అన్యాయాన్ని వ్యతిరేకంగా పోరాడిన రైతులకు స్థానిక రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు అన్యాయం చేశారని జనసేన నాయకులు దుర్గారావు ఆరోపించారు. ఈ 122 మందికి పెద్దరేకం వహించిన పెద్ద మనుషులు అనే 10 మంది మరో 10 మంది బినామీ రైతుల పేర్లను చేర్చి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న విలువైన భూములను వాళ్ళ పేర్ల మీద పట్టాలు ఇప్పించి నిజమైన రైతులకు అన్యాయం చేశారని, కావున తహసీల్దార్ బదిలీ చేసి ఈ భూ పోరాటంలో పాల్గొని విజయం సాధించిన రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఇదంతా బయటపడాలంటే మళ్ళీ కలెక్టర్ గారు, సిసిఎల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ వారు దీంట్లో కలుగు చేసుకొని మాకు న్యాయం చేయాలని ఈ రైతులు కోరుతున్నారు. లేని ఎడల జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ బాధిత రైతుల కోసం మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో 1949 నుంచో 1948 నుంచో కోట్ల చుట్టూ తిరిగితే
33 నుంచి 35 కేసులు వేసి గెలిచి వస్తే ఈ రైతులందరూ కూడా కోట్ల చుట్టూ తిరిగితే ఈరోజు ఈ అధికారులు ఈ దళారులు ఈ ప్రజాప్రతినిధులు కోట్లు మీద కన్నేసి ఆ కోట్ల విలువైన భూముల్ని కాదేయాలని ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి అలాంటి దుర్బుద్ధి ఎవరైతే ఉందో మీ ముగ్గురు కూడా చెప్తున్నాను అధికారులకి దళారులకి ప్రజాప్రతినిధులకి మీ మస్తిష్కం నుంచి దాన్ని తొలగించి మా పేద రైతులకి మా పోరాటం చేసిన రైతులకి పంచిపెట్టండి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను పర్వతోనే ఆరోగ్యమని దాని ప్రయోజనాల పట్ల ప్రజల అవగాహన పెంపొందించే ఉద్దేశంతో లీ డ్రాఫ్ట్ మీడియా సొల్యూషన్స్ ది ట్రస్ట్ సంయుక్తంగా ఈ నెల 24న రన్ నిర్వహిస్తున్నట్లు లీ డ్రాఫ్ట్ డైరెక్టర్ సందీప్ చిత్ర తెలిపారు విజయ్ ప్రెస్ క్లబ్ లో క్లీన్ వే మారథాన్ టీషర్ట్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖలో నిర్వహిస్తున్న ఈ పరుగు ప్రాధాన్యత తెలియజేస్తూ ఒకే రంగు టీషర్ట్లను ధరిస్తూ సమైక్యతను కూడా రన్నర్లు చాటి చెబుతున్నారని అన్నారు గౌరవ అతిథి డాక్టర్ మధు మాట్లాడుతూ సుమారు 8000 మంది సాగర తీరంలో ఈ నెల 24న ఉత్సాహంగా పరుగులో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు ప్రతి ఒక్కరూ రన్ లో పాల్గొని ఆరోగ్య సందేశాన్ని ఇవ్వాలనుకునే వారు www.vizagbemaradhan.com లో పేరు నమోదు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ శ్రీధర్ రౌండ్ టేబుల్ ఇండియా ప్రతినిధులు పాల్గొన్నారు చిత్రాండి నేను ఐ యామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ లీ డ్రాఫ్ట్ మార్కెటింగ్ సో ఈ లీ డ్రాఫ్ట్ అనే సంస్థ హస్ టేకెన్ అప్ దిస్ వైజాగ్ బే మ్యారథాన్ అనేది ఇది మా 5వ మ్యారథాన్ అండి ఇంతకుముందు విజయవాడలో కూడా చేశాము అండ్ ఏప్రిల్ 24వ తారీఖున విశాఖపట్నంలో వీఆర్ కండక్టింగ్ దిస్ మ్యారథాన్ 3K 5K 10K 21K అండ్ ఈ కేటగిరీస్ ఉంటాయండి సో ఇది మనకి విశ్వప్రియ ఫంక్షన్ హాల్ దగ్గర నుంచి స్టార్టింగ్ పాయింట్ అండి ఆ రోజు ఆదివారం అందరికీ సులువుగా ఉండే రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది సో ఆ కేటగిరీస్ని బట్టి అక్కడ వరకు గాయత్రి విద్యా పరిషత్తు 21K ఎండ్ అవుతుందండి సో అక్కడికి వెళ్ళి తిరిగి వెనక్కి వచ్చేదాకా మ్యారథాన్ కంటిన్యూ అవుతుంది త్రూ అవుట్ దిస్ రోడ్ వీ హ్యావ్ టేకెన్ ద సపోర్ట్ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్ జీవీఎంసీ ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ గివెన్ అస్ దేర్ సపోర్ట్ ఇన్ హెల్పింగ్ అస్ టు మ్యాన్ దిస్ మ్యారథాన్ కండక్ట్ ఇట్ ఆన్ దట్ డే టైమింగ్ చిప్స్ అవన్నీ ఉంటాయండి త్రూ అవుట్ అండ్ దీనికి ఈసారి చాలా విశేష స్పందన మాకు వచ్చింది ఎందుకంటే గత 2 సంవత్సరాలు మేము ఇది కండక్ట్ చేయలేకపోయాము డ్యూ టు పాండమిక్ రీజన్స్ సో చాలామంది పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ వేరియస్ సిటీస్ అండ్ కమింగ్ టు పార్టిసిపేట్ ఇన్ దిస్ మ్యారథాన్ సో మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అవన్నీ వైజాగ్ బే మ్యారథాన్ .com అనే వెబ్సైట్ మీద అందరూ దే ఆర్ రిజిస్టరింగ్ అండి దాని మీద ఒకవేళ ఆన్లైన్ చేసుకోని వాళ్ళకు కూడా మేము మొబైల్ నంబర్స్ అవి ఇచ్చాము వీఆర్ సెండింగ్ దెమ్ ద కోడ్స్ దే కెన్ రిజిస్టర్ అండ్ పార్టిసిపేట్ వీ వాంట్ టు ప్రమోట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇది ఒక్కసారితో అయిపోయేది కాదు వీ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంగేజ్మెంట్ రిజిస్టర్ చేసిన వాళ్ళందరికీ వీ కీప్ సెండింగ్ దెమ్ టిప్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ వీ ప్రమోట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ సో దిస్ ఈస్ బీయింగ్ డన్ ప్యూర్లీ ఆన్ యాజ్ అన్ ఎన్జిఓ బేసిస్ ఓన్లీ విదౌట్ ఎనీ కమర్షియల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ 24న సార్ ఈ నెల 24న సరే చెప్పేదానికి ఈ మ్యారథాన్ అనే ఈవెంట్ ఏమవుతుందని అంటే మనకి ఒక 4 కేటగిరీస్ కింద ఉన్నాయన్నమాట ఇది ప్రొఫెషనల్గా నాతో పాటు రాయ్ గారు కూర్చొని ఉన్నారు మ్యారథాన్ అనేది 42.2 కిలోమీటర్లు పరిగెత్తుంది అయితే ఇక్కడ మనం హాఫ్ మ్యారథాన్ చేస్తున్నాం 21.1 కిలోమీటర్స్ పరిగెడుతున్నారు సార్ వాళ్ళందరూ కూడా వైజాగ్ రన్నర్స్ రెగ్యులర్గా మీరు బీచ్లో చూస్తుంటారు మిత్రులందరూ ఇది 24వ తారీఖున ఏప్రిల్ ఉదయం 5 గంటలకి ఆర్కే బీచ్ దగ్గర మన కాళీమాత టెంపుల్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత ఆ రోడ్డు రూటు ఏవైతే మళ్ళా సార్ వాళ్ళు సూచిస్తారు ఎలాగ రూట్ అంతా కూడాను ఎలాంటి ఏర్పాట్లు జరుగుతాయి రోడ్డు పైన ఎలాంటి ఏర్పాట్లు ఎక్కడ వరకు మనం వెళ్ళి తిరిగి మళ్ళా వస్తారు అనేది కూడాను అంత సార్ వాళ్ళు చెప్తారు బట్ 24న ఏప్రిల్ ఆదివారం ఉదయం పూట జరుగుతుంది నేత్రపర్వంగా జరిగిన స్వర్ణ రథోత్సవంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల కృష్ణ పాల్గొన్నారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జరుగుతున్న వసంతోత్సవాల్లో
భాగంగా శుక్రవారం ఉదయం స్వర్ణ రథోత్సవం తిరుమలలో ఘనంగా నిర్వహించారు. ఉభయ దేవేరుల సమేత శ్రీ మలప్ప స్వామి వారు స్వర్ణ రథంలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ స్వర్ణ రథోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కంభం బెస్తవారిపేట అర్థపేట మండలాల సంయుక్త యూనియన్ ది కంభం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గురువారం కంభం పట్టణంలోని స్థానిక కందులాపురం సెంటర్లోని పాత గ్రామ పంచాయతీ కార్యాలయం నందు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉచిత మెగా కంటి వైద్య శిబిరం, ఉచిత హృదయ పరీక్షల కార్యక్రమాన్ని నంద్యాల నందు గల శాంతిరామ్ జనరల్ హాస్పిటల్ మరియు మెడికల్ కాలేజీ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గిద్దలూరు నియోజకవర్గ శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబు, డిఎస్పీ కిషోర్ కుమార్ హాజరయ్యారు. అంతేకాకుండా కంభం మండల తహసీల్దార్ బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎంపీడీఓ డి నరసయ్య, ఎంఈఓ జింక వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ లయన్స్ అయ్యర్, జాకీర్ హుషేన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీలో ప్రజల కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి గుర్తింపు ఇస్తారని విశాఖ నగర వైఎస్ఆర్ పార్టీ మహిళా విభాగం కార్యదర్శి మీసాల విజయలక్ష్మి అన్నారు. పెందుర్తిలో ఆమె మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా నుంచి సీనియర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మాడుగుల వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు బూడి ముచ్చాల నాయుడికి డిప్యూటీ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం, అలాగే అనకపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ కు మంత్రి పదవి కేటాయించడం నా పేరు మీసాల విజయలక్ష్మి, విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గం నుంచి. ఉమెన్స్ హెల్త్ సెక్రటరీగా నన్ను నియమించినటువంటి పెందుర్తి ఎమ్మెల్యే గారు, అదీప్ రాజ్ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడడం ఏంటంటే, ఈరోజు ఉన్నటువంటి కేబినెట్ పదవులే కానివ్వండి, మంచి స్థాయిలో కష్టపడే వారికి ఒక కేడర్ జగన్ అన్న గారు గుర్తించి, ఒక అమర్నాథ్ గారిని, అలాగే బూడిముచ్చాల నాయుడు గారిని, పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడినటువంటి బూడిముచ్చాల నాయుడు గారి కష్టం గుర్తించి, సార్ ఆయనకి మంచి జగన్ అన్న గారు మంచి పదవిని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే అమర్నాథ్ గారు ఎంత కష్టపడ్డారో మీలో ప్రతి ఒక్కరికి, మనలో ప్రతి ఒక్కరికి తెలుసు. ఒక స్టేషన్ కోసమే కానివ్వండి, పోలీసులతో గొడవలు పడటమే కానివ్వండి, అపోజిషన్ పార్టీలో మనం చాలా తలబడి నిలబడినటువంటి రోజులు మనకున్నాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనల్ని ముందుండి నడిపించినటువంటి గుడివాడ అమర్నాథ్ గారికి ఈ రోజు మంచి పదవిని ఇచ్చి, మేము గర్వంగా మనలందరినీ కూడా పార్టీలో కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్త కూడా అటువంటి న్యాయం చేస్తారని జగన్ గారిని అందరూ కూడా గుర్తిస్తారు. దయచేసి మీరు పచ్చి మీడియా జల్లుతున్నటువంటి బురదను మీరు నమ్మొద్దు. ఎవరు కూడాను డేలపడి ఏది కూడా మీరు నమ్మి ఎటువంటి అసత్యాలకు కూడాను పోవద్దు. ఎవరిని కూడా మనం దూషించడానికి లేదు ఇందులోని. ప్రతి ఒక్కరు చిన్న కేడర్ నుంచి కూడా ప్రతి ఒక్క వీధిలో కానివ్వండి, వార్డులో కానివ్వండి, ఎవరైనా ఎటువంటి కష్టాలు పడ్డారన్నది అందరికీ తెలుసు. ఈ రోజు వచ్చినటువంటి పదవులను బట్టండి, నామినేట్ పోస్టులు మనలో ఉడా డైరెక్టర్స్ కానివ్వండి, మనలో ఉన్నటువంటి మహిళా సంఘం నుంచి కూడా రాధ గారికి, మన సింహాచలం ట్రస్ట్ బోర్డు మెంబర్స్ మంచి పదవులు ఇచ్చి ఉన్నారు. అన్నింటిని బట్టి కూడా జగన్ గారికి ఇంకోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. పెడగంచాడ గంగవరం పోర్టు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 64వ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గంగవరం మత్స్యకారుల గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు.
గంగవరం నిర్వాసిత మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డికి వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గంగవరం పోర్టు నిర్మాణ సమయంలో సర్వం కోల్పోయిన గంగవరం మత్స్యకారులు ఈ రోజు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బయట నుండి వచ్చే వారికి జీపీఎల్ అంటూ ఉద్యోగాలు ఇస్తూ అధిక జీతాలు ఇస్తున్నారని, సర్వం కోల్పోయిన గంగవరం పోర్టు నిర్వాసితులకు మాత్రం చాలీ చాలని జీతాలతో సరిపెడుతున్నారని అన్నారు. ఈ సమస్యను ఎంపీ విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో గంగవరం పోర్టు నిర్వాసితులు 64వ వార్డు వైసీపీ ఎంజార్ ధర్మల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జీపీఎల్ జీపీఎస్ అని భూములు ఇళ్ళు కోల్పోయినటువంటి రైతాంగం, అలాగే తాతల కాడి నుంచి వస్తున్నటువంటి వారసత్వం వృత్తిరీత్యా ఆధారపడి బతుకుతున్నటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీకి గంగవరం పోర్టు వల్ల చాలా వాళ్ళకి అన్యాయం జరిగింది. ఈ అన్యాయాన్ని ఆ రోజుల్లో కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు కృషి వల్ల లైవ్లీవుడ్కి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో 300 మందికి దెబ్బపాలెం గ్రామస్తులకి, 300 మంది గంగవరం గ్రామస్తులకి ఉద్యోగాలు అయితే ఇచ్చారు. కానీ ఆ ఉద్యోగాల్లో కొంత కుతంత్ర దృష్టితో గంగవరం పోర్టు యాజమాన్యం, ఆనాటి యాజమాన్యం కుతంత్ర దృష్టితోనే వీళ్ళు ఉద్యోగంలోకి జాయిన్ చేసుకున్నారు. జీపీఎల్లో ప్రైవేట్గా వస్తున్న సంబంధం లేని వ్యక్తులు తీసుకున్నారు. జీపీఎస్ సర్వీస్ సెక్టర్లో ఈ భూములు ఇల్లు ఈ కులరత్తి పోయినటువంటి ఫిషర్మెన్ కమ్యూనిటీని తీసుకొని ఈవేళ శాలరీలు అనేది వాళ్ళకి వీళ్ళకి నక్కకి నాగలాకనుకున్నంత వ్యత్యాసంతో ఇవాళ శాలరీలు ఫిక్స్ చేశారు. ఆ శాలరీలతో మేము బతకలేకపోతున్నాం, మాకు లైవ్లీవుడ్కి కూడా ఈ పెరిగిన ధరలతో జీవించలేకపోతున్నాం, బ్రతికుండలేకపోతున్నాం, మాకు శాలరీలు పెంచండి బాబోయ్ అని మొరబెట్టుకున్నా సరే ఆనాటి మేనేజ్మెంటు దీని మీద బుర్రబెట్టి పరిష్కారం చేయలేదు వీళ్ళకి. మరి ఈనాడు ఆదవాని గ్రూప్ వాళ్ళకి ఈ ఇండస్ట్రీ అంతా 90% ఆళ్ళే తీసుకున్నారు కనుక. విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎస్ రూపవతి మాట్లాడుతూ తనని ఆనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్గా నియమించినట్లు తెలిపారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులతో పాటు విద్యార్థులకు ప్రత్యేకమైన డైట్ను కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తెలిపారు. 9వ తరగతి 210 విద్యార్థి విద్యార్థులకు ఇస్రో యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్కు దరఖాస్తు చేయడం జరిగిందని, అలానే సబ్బవరం బాలుర గురుకుల విద్యా సంస్థ విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు ఎస్ రూపవతి, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాలు విశాఖపట్నం. అయితే నాకు అనకాపల్లి జిల్లా కొత్తగా ఏర్పడింది, దానికి కూడా మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయాల సంస్థ అనకాపల్లి జిల్లాకి కూడా ఇన్ఛార్జ్ డిసిఓగా నియమించడం జరిగిందండి. మా సోషల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ డిసిఓగా నియమించడం జరిగింది. అయితే ఇక్కడ అనకాపల్లి జిల్లా పరిధిలో 8 స్కూల్స్ ఉన్నాయండి. మా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలు 8 ఉన్నాయి. అందులో 3 బాయ్స్ స్కూల్స్ ఉన్నాయి, సబ్బవరం, దేవరాపల్లి, గొలుగొండ. 5 గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయండి. మొత్తం 8 పాఠశాలలు ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్తగా డిసిఓ ఆఫీస్ కూడా అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడానికి సరి అయిన వసతులతో కూడినటువంటి ప్రభుత్వ బిల్డింగ్స్ని వాటిని చూస్తున్నామండి. మరి 2 డేస్లో ఫైనలైజ్ చేసి కలకబడి ఉన్నారో గుర్తించి ఆయా సబ్జెక్ట్స్లో వారికి ఉన్నటువంటి సందేహాలను క్లారిఫై చేస్తూ మరి అన్ని సబ్జెక్ట్స్లో కూడా వారి నైపుణ్యాన్ని సంపాదించే విధంగా పిల్లలకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి వారిని పరీక్షకు సన్నిహితం చేయడం జరుగుతుందండి. ఈ ఎగ్జామ్స్ టైంలో మరి ప్రత్యేకమైనటువంటి డైట్ని కూడా ఇవ్వటం జరుగుతుందండి. నైట్ కూడా పాలు, బిస్కెట్స్, అలాగే ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని కూడా స్కూల్స్లో అందించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు వార్తల ముఖ్యాంశాలు మరొకసారి.
జిల్లా గోకుపురం ఆర్టీసీ కాంప్లెక్స్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ నాయకుల ధర్నా. తిరుమల స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన వేలుగొంపాల కృష్ణ. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దృష్టికి వచ్చిన గంగవారం కోర్టు నిర్వాసితుల సమస్యలు. ఈ వార్తలతో సమాప్తం. మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.